రాష్ట్రంలోని అర్హులైన వీఆర్ఓలకు పదోన్నతులు కల్పించడంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు తీవ్రమైన వివక్ష చూపుతున్నారని, ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా ఇచ్చిన వాగ్దానాలు నేటికి అమలు కాలేదని ఆరోపిస్తూ పర్చూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఓలు మండల తహసీల్దారును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వీఆర్ఓలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రజలకు సంబంధించిన 80% సర్వీసులు వీఆర్ఓలకు సంబంధించినవేనని, ఇంతగా పనిచేస్తున్నప్పటికీ అధికారులు జారీ చేసిన సర్క్యులర్ నెంబర్ 55తో ఇబ్బంది పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో పర్చూరు మండలంలో పనిచేస్తున్న వీఆర్ఓలు పాల్గొన్నారు. అర్హులైన వీఆర్ఓలకు పదోన్నతులు ఇవ్వాలి, ఇవ్వాలి. అర్హులైన బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇవ్వాలి, వీఆర్ఓలకు ఇవ్వాలి బయోమెట్రిక్ నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర జరిగినటువంటి ధర్నా కార్యక్రమాన్ని అందరు వీఆర్ఓలు కూడా, వారికి ఉన్నటువంటి సమస్యలు, అన్ని డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఉన్నాయి కానీ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఓల్ని ఎన్నో 10-12 సంవత్సరాల నుంచి చేసేటువంటి వీఆర్ఓలు ప్రమోషన్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో మేము అందరం కూడా ధర్నాకు పిలుపునిచ్చడం జరిగింది. రాష్ట్ర నాయకుల యొక్క పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాము. స్థాయిలో ఈ క్రాప్ చేసేయడానికి ఉదయాన్నే ఫీల్డ్లోకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్లో 10:30 గంటలకి బయోమెట్రిక్ వేసేటువంటి సిచ్యువేషన్ సచివాలయాలు కల్పించారు. దానిని పునఃసమీక్షించాలని మేము అధికారులను కోరుతూ ఉన్నాం. అదే రీతిగా ఈ మండల కార్యాలయాల్లో గ్రామ రెవెన్యూ అధికారులు మండల కేంద్రాల వద్ద ధర్నా నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా పచ్చూరు మండలంలో ఉన్నటువంటి 20 గ్రామ పంచాయతీ సచివాలయాల నుండి గ్రామ రెవెన్యూ అధికారులు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ మధ్య కాలంలో పోస్టింగ్లు ఇచ్చి వాళ్ళని విధుల్లో నిర్వహించడం జరుగుతుంది. వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ చేసి వారి పోస్ట్ శాంక్షన్ చేసి వారి వివరాలని సబ్ రిజిస్ట్రీ కార్యాలయాల్లో విడుదల చేస్తే కానీ వీరికి జీతాలు వచ్చే పరిస్థితి లేదు.